హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే మన స్టూడియోని కస్టమైజ్ చేయబోతున్నాం. ఇది పార్ట్ 3. ఈ వీడియో కన్నా ముందు చేసిన ప్రీవియస్ 2 వీడియోస్లలో ఈ ఫస్ట్ వీడియోలో మనమైతే బిర్వాలో మీద పెయింట్ చేస్తాం, మీరు చాలా మంది చూసారు. అండ్ ఇంకా తర్వాత ఈ స్టోరేజ్ ఆర్గనైజింగ్ సిస్టమ్ ని కూడా మనం తయారు చేస్తాం. కానీ ఇవి రెండింటిని కలిపి స్టూడియో అంటే అంత కలిపినట్టు సింగిల్ గా ఉండాలి కాబట్టి దానికోసం నాకు ఒక ఐడియా ఉంది. అంటే బేసిక్ గా మొత్తం స్టూడియో ఈ రోజు కంప్లీట్ అయిపోతుంది, మెటీరియల్స్ ఇవన్నీ కూడా కొంచెం క్లారిటీ లేదు. అందుకోసం అని చెప్పి కొన్ని కొన్ని మెటీరియల్స్ అయితే దొరకబట్ట ఈ ప్లేసెస్ లో ఇది తయారు చేద్దామని. కానీ మనకు పర్ఫెక్ట్ ప్లాన్ తో చేయాలి, టైం కూడా వేస్ట్ అవ్వద్దు అండ్ అని సెట్ ఉండాలంటే ప్లానింగ్ ఇస్ ఇంపార్టెంట్. సో ప్లాన్ చేసేసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం తయారు చేసిన కార్డ్బోర్డ్ స్టోరేజ్ బాక్సెస్ అయితే బాగున్నాయి, కానీ అవన్నీ సెట్ అయ్యే విధంగా కనిపించాలి కాబట్టి ఏవైతే ప్లేసెస్ ఉంటాయో వాటిలో డెకరేట్ చేయడం కోసం కొన్ని ఐడియాస్ ఆలోచించా. అవే కాకుండా మనం లాస్ట్ వీడియోలో స్టోరేజ్ బాక్సెస్ అయితే తయారు చేస్తాం, కానీ పెన్సిల్స్ అవి పెట్టుకోవడం కోసం అయితే ఏం తయారు చేయలేదు. సో వాటి కోసం కూడా కొన్ని ప్లాన్ అయితే చేస్తా. అవన్నీ ప్లాన్ చేసిన తర్వాత మనకి చూడడానికి అయితే ఇలా అయితే కనిపిస్తుంది. డిజైన్ చేయడం అంత ఈజీ కాదు, మనం రియల్ లైఫ్ లోకి తీసుకురావడం. హోప్ఫుల్లీ మనం వీరైన దగ్గరికి వచ్చేలాగా చేద్దాం. మనమైతే ఫస్ట్ ఈ పార్ట్ లో మన పెన్సిల్ స్టాండ్స్ అంటే పెన్సిల్స్ ఇవన్నీ పెట్టుకోవడం కోసం తయారు చేస్తే ఏదైతే వాల్ మౌంట్ ఉంటుందో అది ఇక్కడ తయారు చేద్దాం. ఓకే, మనం వాల్ మౌంట్ తయారు చేయడం కోసం నాకైతే ఈ ఐటమ్స్ తోటి తయారు చేద్దాం అనుకుంటున్నా, అందుకనే వీటిని తీసుకొచ్చాం. ఈ పైప్స్ మనం ప్రీవియస్ గా చేసిన వర్క్స్లలో అయితే పివిసి పైప్ వాడి తయారు చేసిన ఐటమ్స్ ఉన్నాయి కదా, వాటికి మిగిలిన. అండ్ ఇంకొక ఐటమ్ వచ్చేసి నా దగ్గర ఒక పాత క్యాన్వాస్ ఉంది, దీనిపైన పెయింటింగ్ వేస్తా. కానీ ఈ పెయింటింగ్ మనకు పెద్ద కరెక్ట్ సెంటర్ లో కట్ చేసుకొని వీటి నుంచి 2 పార్ట్స్ వస్తాయి, ఇక్కడొకటి ఇక్కడొకటి, అలా పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ వీటిని కట్ చేద్దాం, తర్వాత ఎలా ఫిక్స్ చేస్తానో ఏంటో చూపిస్తారండి. ఇలా అయితే మనం పైప్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఫిట్ చేసుకొని వీటిని అయితే హోల్డర్స్ గా చేసుకున్నాం. అయితే వీటి మనం పైప్ తో చేసేస్తాం, అయితే కింది పార్ట్ మాత్రం నేను కార్డ్బోర్డ్ తో చేసి ఇలా అయితే జాయిన్ చేస్తాను అన్నిటికి. సో మనకి ఒక హోల్డర్ అయితే అయిపోయింది, ఇలాంటి హోల్డరే మనకి ఇంకోటి కూడా తయారు చేయాలన్నమాట. అది ఇంకొక సైట్, దాన్ని తయారు చేద్దాం. అయితే ఈ హోల్డర్ వచ్చేసి ఇంత ముందు లాగా తయారు చేయకూడదు, దీని డిజైన్ ఇదంతా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో నేను కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న ఐటమ్స్, కొంచెం హార్డ్ గా ఉండే ఐటమ్స్ చేపెట్టబోతున్నాం. దీన్ని మనం పైప్స్ తోటి కాకుండా నేను డిఫరెంట్ మెటీరియల్ తోటి అండ్ డిఫరెంట్ డిజైన్ అయితే దీనికి వస్తుంది. స్టోరేజ్ చేయడం కోసం కొంచెం స్ట్రాంగ్ గానే ఉండాలి. అందుకోసం అని చెప్పి నా దగ్గర ఉన్న ఈ పాత ఓల్డ్ ఫోన్ బాక్స్ ఉందన్నమాట, దీన్ని అయితే మనం దీనిపైన సెట్ అయ్యేలాగైతే చేద్దాం. హోల్డర్స్ అన్ని పెన్సిల్స్ ఇంకా బ్రషెస్ ఇలాంటి వాటి కోసం, బేసిక్ గా క్రాఫ్ట్ తయారు చేయడం కోసం సంబంధించిన సామాన్లు దాంట్లో పెట్టాను, స్టేషనరీ ఐటమ్స్ అనమాట. దీంట్లో మాత్రం నేను హార్డ్వేర్ లో ఉన్న ఐటమ్స్ ఉంటాయి కదా, సో అలాంటి హార్డ్ మెటీరియల్స్ వాడడం కోసం తయారు చేసే వాటి కోసం అని చెప్పి ఈ హోల్డర్ని అయితే తయారు చేసా. అయితే మనం ఈ థర్మోకోల్స్ తో మనమైతే ఈ పైన అయితే సీల్ చేద్దాం అనమాట. ఫస్ట్ దాని మీద మనకు కావాల్సిన డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ చేద్దాం. అయితే వీటిని ఫిట్ చేయడం కోసం అని చెప్పి ఫాల్ సీలింగ్ కి వాడే ఈ ఏమంటారు రాక్సా సంథింగ్ హోల్డర్ లాంటివి, ఇవి ఆ ప్లేస్ లో కింద పైన పెడితే మనకి దీన్ని తీయడానికి వేయడానికి ఈజీగా ఉంటుంది. దీని అయితే ఫస్ట్ ఫిక్స్ చేద్దాం, ఆ తర్వాత సైజ్ కట్ చేసుకొని దానికి. అయితే మన థర్మోకోల్ మీద పెయింట్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం అని చెప్పి టిష్యూ పేపర్ లేయరింగ్ అయితే వేసాం కదా, అది ఆరడానికి నాకు 3 అవర్స్ టైం అయితే పట్టింది. ఇప్పుడు మనం దీన్ని పైన అయితే సెట్ చేసేద్దాం, ఆ తర్వాత నెక్స్ట్ పనికి వెళ్ళిపోదాం.
ఓకే మనం పైన పార్ట్ అయితే కంప్లీట్ చేస్తాం. సో నెక్స్ట్ అయితే నేను ఈ వాల్ లో ఈ పర్టికులర్ ప్లేస్ లో మనం అనుకునే డిజైన్ ఉంది కదా దాని అయితే తయారు చేద్దాం. అయితే అందుకోసం మనం ఇప్పుడు కార్డ్బోర్డ్ ని కట్ చేద్దాం. ఏం లేదు, మన నార్మల్ కార్డ్బోర్డ్ ఉంటుంది కదా మనం ఎక్కువ వాడే కార్డ్బోర్డ్, ఈ కార్డ్బోర్డ్ తోటి అయితే మనం కొన్ని షేప్స్ అయితే కట్ చేసుకోవాలి అండ్ అక్కడ స్టిక్ చేసుకోవాలి. ప్రీవియస్ వీడియోలో మీరు చూసుంటే మనం చాలా కార్డ్బోర్డ్ బాక్సెస్ అయితే తయారు చేసాం కదా, అయితే అలాగనే కొన్ని కార్డ్బోర్డ్ స్టోరేజ్ బాక్సెస్ ని ఇంకొన్ని ఎక్కువ తయారు చేస్తాం. ఫస్ట్ టైం చేసిన కార్డ్బోర్డ్ బాక్సెస్ మనకు సరిపోలేదు, ఇవన్నీ చేయడం ఏమో కానీ ఘోరంగా అయితే కార్డ్బోర్డ్ పీసెస్ చెత్త అయితే ఘోరంగా తయారైంది. వీటన్ని సర్దడానికి ఇంకొక డే పట్టేలా ఉంది, కాంప్రమైజ్ లేకుండా వర్క్ చేద్దాం. నడు నడు నడు, ఇంకెంతసేపు రా దీనికి వర్క్. ఓ మై గాడ్. పెయింట్ చేసే దానికన్నా ముందు ఎక్కడైతే పెయింట్ పడకుండా ఉండాలని చెప్పి కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే క్లీన్ అయితే చేసాం. అయితే ఆ ప్లేస్లలో హోప్ఫుల్లీ పడకుండా అయితే ఉండాలి, మాక్సిమం కవర్ అయితే చేసాం. జాగ్రత్తగా అయితే పెయింటింగ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. చేద్దాం చలో. టైం వన్ అవుతుంది, ఈ టైంలో ఈ పనులు ఇవ్వడానికి చేస్తాడా? నేను కూడా ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి పనులు చేస్తాం అర్ధరాత్రి పూట అని, కానీ తప్పదు. చలో కంప్లీట్ అయితే చేద్దాం పెయింటింగ్. ఇలా మనం తయారు చేస్తున్న మన స్టూడియో మొత్తాన్ని అయితే దాదాపు అయితే కంప్లీట్ చేసేస్తాం. ఇప్పుడు వీటన్నింటిని ప్రాపర్గా సెట్ చేసుకోవడం వరకు మాత్రమే మిగిలింది. సో వాటన్నింటిని మనం ఫిట్ చేసుకుంటూ ఇప్పుడు వెళ్ళిపోదాం. ఒక నిమిషం, నేను అంతేకాకుండా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాం. మీకు హోల్డర్స్ అన్నిటికి కూడా పెయింట్ చేసేసుకున్నా, స్ప్రే కొట్టేసుకున్నా, సో అవి కూడా రెడీగా ఉన్నాయి సామాన్లు పెట్టుకోవడం. సో జస్ట్ ఇప్పుడు సామాన్లు చదివేసుకోవడమే. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా, చూద్దాం ఎలా అవుతుందో. Thank you.